అండ్ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి డెఫినెట్ గా. అండ్ దాన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది, చాలా హెవీగా అండ్ హార్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎవరిది వాళ్ళకి సెపరేట్ గా ఉండేదా అండి, దానికి ఫ్రెండ్షిప్ ముందు చేయడం ఎలాంటిది ఏమన్నా ఉంటుందా దానికోసం? రోజు వెళ్ళం వెళ్ళం అంటే జాగ్రీ ఓ అవునా ఓకే జాగ్రీ క్యారెట్ జాగ్రీ వద్దు క్యారెట్ మాత్రం. సో రోజు క్యారెట్ ఇచ్చి ఇచ్చి అదే కదా ఎవరిని ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కావాలి. యూ నీడ్ టు కనెక్ట్ బికాస్ హార్స్ షుడ్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యూ. మీరు ఊరికే హార్స్ అంటే ఇట్స్ డిఫికల్ట్. లైక్ హీ హ్యాడ్ టు హీ ఫెల్ ఫ్రమ్ హార్స్ నుంచి పడిపోయారు. మంచి ట్రైలర్ లో ఒక షాట్ ఉంది కదా, వైడ్ షాట్ లో షాట్ తర్వాత ఒక షాట్ మేమిద్దరు చేసాం, అది కూడా ట్రైలర్ లో ఉంది. ఫాస్ట్ గా వస్తున్నాము, హార్డ్ గ్రౌండ్, సడన్ గా మధ్యగ శాండ్, సో విత్ హార్స్ ఇస్ రన్నింగ్ సడన్లీ ట్రిప్. And once that happens, when a car horses unnai kada, it's very risky. So, normally, action directors cheppedi, ippudu varaku heroes evaru ee full speed lo speed evaru. In fact, we were faster than the dupe. Shooting in Thailand gaani, North India lo. Hey, Karthi, we were faster than the dupe. Yeah. Okay. Because Gurrankal lo padipoyanu. Friendship అంతలేదు, గాడ్ సరెండర్ సరెండర్ నువ్వు నాకు దేవుడు లాగా నన్ను ఏం చేయొద్దు. ఆ ఫ్రెండ్షిప్ వచ్చి అది డివైన్ ఫ్రెండ్షిప్ మాది, అది నార్మల్ ఫ్రెండ్షిప్ వీళ్ళగా ఇది మొదలే అలా కాదు. కార్తీక్ పడిపోయారు సరెండర్ అయిపోయి నన్ను ఎక్కించుకో నన్ను ఏం చేయొద్దు. నాకు కూడా వార్ సీక్వెన్స్ అన్ని ఉన్నాయి, సో అందుకని కొంచెం. ఇప్పుడు రామ్ చరణ్ అంటే చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ తెలుసు, ఈజీ. బట్ మలాంటి వాళ్ళు ఇప్పుడే మనం చదివాము, బట్ స్టిల్ మనీ సార్ వాంటెడ్ ఎవ్రీథింగ్ రియల్. కానీ చోళ వంశానికి మీకు ఎలాంటి సంబంధాలు ఏవో ఎక్కడో కొంచెం పూర్వం నుంచి ఉన్నట్టు ఉన్నాయండి నాకు తెలిసి కదా, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఏంటి అసలు ఆ ఫ్యామిలీ నన్ను వదలలేదు. మీకు అందరికంటే ఇక్కడ ఎక్కువగా తెలిసేమో చోళల గురించి, బికాస్ దాని గురించి రీసెర్చ్ చేసి దీని దాని తర్వాత దీంట్లోకి వచ్చి. దానికి నేను రీసెర్చ్ చేయలేదు, ఆర్కియాలజిస్ట్ బేసికల్లీ, ఆర్కియాలజిస్ట్. ఓ ఈ ప్రొఫెషన్ మాకు తెలియదు, రాసేయండి రాసేయండి తొందరగా రాసేయండి.